గైస్ అందరూ ఉన్నారు, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎస్కే సబీర్ బాస్ కి సంబంధించిన టాప్ ఫైవ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఎస్కే సబీర్ బాస్ ఇట్స్ ఏ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్. మరి అంతలా ఫేమస్ అయ్యాడంటే కారణం మరి మీకు తెలుసా? సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ఎస్కే సబీర్ బాస్ ఎలా ఫేమస్ అయ్యాడని అడిగితే ఇందులో చాలా మంది సింపుల్ గా ఏముంది భయ్యా, తను వచ్చేసి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ కి వెళ్ళాడు అని మీరు చెప్తారు. కానీ అది కాదు, ఎస్కే సబీర్ బాస్ ఫేమస్ అవ్వడానికి కారణం వేరే అయితే ఉంది. అది ఓన్లీ ఓల్డ్ ప్లేయర్స్ మాత్రమే తెలిసి ఉండేది, అది కూడా ఇప్పుడు చెప్తాను. అలాగే మన ఎస్కే సబీర్ బాస్ యొక్క క్రేజ్ చూసి మన జరిగిన కూడా గేమ్ లో ఒక ఐటమ్ రిలీజ్ చేసింది, అది ఓన్లీ ఎస్కే సబీర్ బాస్ కోసమే. మరి ఐటమ్ ఏదో వీడియోలో క్లారిటీ గా చూద్దాం. అలాగే మరి మీకు తెలుసా మన ఎస్కే సబీర్ బాస్ ఎంత వరకు చదువుకున్నాడు? మాక్సిమం ఈ విషయం వచ్చేసి అందరికి తెలిసి ఉంటుంది, అయినా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎస్కే సబీర్ బాస్ గురించి ఎన్నో తెలియని ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. దాంతో పాటు ఇంకా వీడియోకి లైక్ కొట్టలేదా, ఫాస్ట్ గా వీడియోకి లైక్ కొట్టండి. చాలా కష్టపడి మ్యాటర్ అంతా వెతికే మామా, సో ప్లీజ్ అందరు కూడా లైక్ అయితే చేయండి, నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. దాంతో పాటు ఒకసారి చెక్ చేయండి, మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండరు ప్లీజ్. నా కోసం అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ అయితే ఎనీ టైం ఆలో పెట్టుకోండి అన్న. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటది. ఇంకా వీడియో మొదలెడదామా. ఫ్యాక్ నెంబర్ ఫైవ్, మన ఫ్రీ ఫైర్ లో ర్యాంక్ స్కోర్ అనేది ఉంటది కదా, అయితే ఫస్ట్ ర్యాంక్ సీజన్ స్టార్టింగ్ లో 10K ర్యాంక్ పాయింట్స్ ఫస్ట్ చేసింది మాత్రం మన ఎస్కే సబీర్ బాసే. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మన ఇండియన్ సర్వర్ లో. ఫ్యాక్ నెంబర్ ఫోర్, మన ఫ్రీ ఫైర్ లో టీమ్ అప్ అనే సిస్టమ్ అయితే ఉంటది. ఇప్పుడు టీమ్ అప్ గురించి అందరికి తెలిసిందే, కానీ స్టార్టింగ్ స్టేజ్ లో కానీ టీమ్ అప్ గురించి అయితే ఎవరికి తెలియదు. ఇందులో 10% మంది మాత్రమే తెలిసే ఛాన్స్ అయితే ఉండేది మన ఎస్కే సబీర్ బాస్ వల్ల. అప్పట్లో మన టీమ్ అప్ గురించి అయితే అందరికి అర్థమైంది అది ఎలా అంటారు. అట్లా ఎస్కే సబీర్ బాస్ వీడియోస్ లో చూసుకున్నట్టయితే మాక్సిమం ఎక్కువ అయితే టీమ్ అప్స్ అయితే అవేవి. సో అవైతే చూసి అందరు కూడా నేర్చుకున్నారు. నేర్చుకోవడం కన్నా అందరికి తెలిసింది అనొచ్చు. మీరైనా ఒకసారి ఎస్కే సబీర్ బాస్ ఓల్డ్ వీడియోస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం అయితే టీమ్ అప్స్ అయితే ఎక్కువ అవేవి అప్పట్లో. సో టీమ్ అప్ గురించి అందరికి తెలిసేలా చేసింది మాత్రం మన ఎస్కే సబీర్ బాస్. ఫ్యాక్ నెంబర్ త్రీ, ఎస్కే సబీర్ బాస్ యూజ్ చేసే బ్యాక్ ప్యాక్ అండ్ అలాగే టీ షర్ట్ అయితే చాలా అంటే చాలా ఫేమస్. టీ షర్ట్ గురించి పక్కనట్టండి, అది తర్వాత సంగతి. తర్వాత బ్యాక్ ప్యాక్ గురించి మాట్లాడితే అది ఇంత అంత క్రేజ్ కాదు అయ్యా. ఒక విధంగా చెప్పాలంటే మంటలో పుట్టించే బ్యాక్ ప్యాక్ అది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఈ బ్యాక్ ప్యాక్ క్రేజ్ చూసి మన గిరినా మాత్రం ఒక డూప్లికేట్ బ్యాక్ ప్యాక్ అయితే దించింది సేమ్ దీని బట్టే. దాంతో పాటు వీడియోని ఎక్కడ వరకు చూస్తుంటే ఇంకా లైక్ కొట్టలేదా, ఫాస్ట్ గా అయితే లైక్ కొట్టాలి. స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ ఉంది భయ్యా, ఎవరైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే వచ్చేయండి ఇన్స్టాగ్రామ్ కి. అలాగే ఫాలో అయితే ఖచ్చితంగా కొట్టండి భయ్యా. ఫ్యాక్ట్ నెంబర్ టూ, గేమింగ్ యూట్యూబర్స్ లో ఎవరు కూడా అంత ఎక్కువగా అయితే చదువుకోలేదు, కానీ మన ఎస్కే సబీర్ బాస్ మాత్రం డాక్టర్ చదువులు అయితే చదువుకున్నాడు. డాక్టర్ స్టడీస్ అనగానే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు మన ఎస్కే సబీర్ బాస్ స్టడీస్ లో కూడా ఎలాంటి వాడు. విషయం అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్పా. ఫ్యాక్ట్ నెంబర్ వన్, మన ఎస్కే సబీర్ బాస్ ఎలా ఫేమస్ అయ్యాడు. ఫస్ట్ ర్యాంక్ సీజన్ లో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ కి వెళ్లి 10,000 ర్యాంక్ పాయింట్స్ తిన ఒక్కటే ఫస్ట్ టైం చేశాడు. ఇది ఒక్కటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇంకోటి అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే గ్రాండ్ మాస్టర్ కి వెళ్లి సీజన్ మొత్తం గ్రాండ్ మాస్టర్ లోనే ఉన్నాడు. అప్పటి పురాతన కాలంలో గ్రాండ్ మాస్టర్ కి వెళ్లడమే ఎక్కువ, కానీ మన ఎస్కే సబీర్ బాస్ మాత్రం మొత్తం సీజన్ అంతా ఉండి చూపించాడు. సో ఎంత గట్టిగా ఆడాడో మీరు అర్థం చేసుకోండి. దాంతో పాటు ఇది అంతా వెతకడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఎవరైనా ఇంకా లైక్ కొట్టకపోతే ఫాస్ట్ గా వీడియోకి లైక్ కొట్టండి. హార్డ్ వర్క్ అయితే మంచిగా ఫలితం దక్కినట్టే. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఎనీ టైం ఆల్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఫాలో అయితే చేయండి. కామెంట్స్ లో నా లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి. సో ఇదన్నారు, రేపటి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్, బై బై.